హలో ఎవ్రీవన్, సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ దాక్ష. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర సొరకాయ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూర, సొరకాయ, టొమాటో, పచ్చిమిరపకాయ, ఇంకా ఉల్లిపాయ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఇంగువ, పచ్చెనపప్పు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఎండుమిరపకాయ, పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని వేయించేసుకుందాం. వెల్లుల్లి మీరు ఎన్ని వేసుకున్నా కానీ పర్వాలేదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇందాక మనం తరిగి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, సొరకాయ అన్నీ కూడా వేయించేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి గోంగూర కూడా వేసేసుకోవాలండి. ఈ గోంగూర ఏంటంటే ఒక 1/2 కిలో గోంగూర తీసుకున్నాము, అది అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, ఒక్కసారి కలవంగానే కూడా మొత్తం దానికి పీల్చేసుకుంటుంది, సో చాలా తక్కువ ఉన్నట్టు ఉంటుంది. అందుకని మనం గోంగూర వేసుకునేటప్పుడు ఏంటంటే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. గ్లాస్ లేదా 2 గ్లాసులు వాటర్ పోసుకోండి క్వాంటిటీని బట్టి. ఇలా ఇందులోకి వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు, కారం, నేను పచ్చిమిరపకాయ వేసుకున్నాను కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా టేస్ట్ సరిపడా చూసుకోండి. ఇందులో స్పెషల్ ఏంటంటే మెంతి పొడి అన్నమాట. ఈ మెంతి పొడి లేకపోతే కనుక మీరు ఇందాక పోపు దినుసులు వేసుకున్నప్పుడు మెంతులు వేయించుకొని కలిపేసుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇలా మెంతి పొడి వేసుకోవచ్చు. దీన్ని 1-2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాం. ఇందాక సహం మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు పూర్తిగా మగ్గించుకొని అంతా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మీరు ఎదురు చూస్తున్న గోంగూర సొరకాయ కర్రీ రెడీ.